ఈ వీడియోలో గేమ్ ఆఫ్ థ్రోన్ సీజన్ 1 ఎపిసోడ్ 4 ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందు ఎపిసోడ్లు చూడకపోతే ఖచ్చితంగా వాటిని చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి. సో ఫస్ట్ షాట్ లో బ్రాన్ బాణాలు వేయడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనికి ఒక రేవన్ కనిపిస్తుంది. అదేంటని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి 3 eyes ఉంటాయి. యాక్చువల్ గా ఇదంతా బ్రాన్ కు వచ్చిన డ్రీమ్ అనమాట. దాని నిద్రలోంచి లేగగానే తన కాల్ వైపు చూసుకుంటాడు. నిజంగానే డ్రీమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు తన కాళ్ళు ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత తన కాళ్ళు ఉండవు. సో తను ఎక్కువ డ్రీమ్స్ లోనే ఉండాలనుకుంటాడు. సో ఇంతలో థియాన్ గ్రేజాయ్ వచ్చి నిన్ను బ్రాన్ రమ్మంటున్నాడని చెప్తాడు. బట్ బ్రాన్ కి మాత్రం ఆ రూమ్ వదిలి బయటకు వెళ్ళాలని ఉండదు. బట్ రాబ్ స్టార్క్ ఎవరినో కలవడానికి బ్రాన్ ని తీసుకురమ్మంటారు. దానికోసం బ్రాన్ తీసుకెళ్ళడానికి హోడోర్ అక్కడికి వస్తాడు. ఇతనికి మనిషి పెద్దగా ఉన్నా సరే మాటలు మాత్రం రావు, ఒక్క హోడోర్ అనే పదం మాత్రం వస్తుంది. సో హోడోర్ బ్రాన్ ఎత్తుకుని రాబ్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో బ్రాన్ బయటకు వెళ్ళి చూస్తే అతను చూడడానికి వచ్చింది టిరియన్ లానిస్టర్. టిరియన్ లానిస్టర్ అక్కడికి రావడం రాబ్ స్టార్ కి ఇష్టం ఉండదు, ఎందుకంటే క్యాట్లిన్ తో పాటు రాబ్ స్టార్ కూడా లానిస్టర్స్ ఏ బ్రాన్ ని తోసేశారని చెప్పి నమ్ముతాడు. సో టిరియన్ అక్కడికి వచ్చింది బ్రాన్ చూడడానికి, అతనికి రాస్ రైడ్ చేయడానికి వీలయ్యేలా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడానికి. సో అది చూసిన తర్వాత బ్రాన్ కూడా కొంచెం హోప్ వస్తుంది, మళ్ళీ తను హార్స్ రైడ్ చేయగలను అని చెప్పి. సో దానికి రాబ్ స్టార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ రాబ్ స్టార్ టిరియన్ తో రూట్ గా మాట్లాడినందుకు టిరియన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత థియాన్ గ్రేజాయ్ వచ్చి టిరియన్ లానిస్టర్ తో మాట్లాడతాడు. ఇక్కడే టిరియన్ లానిస్టర్ థియాన్ గ్రేజాయ్ వాళ్ళ నాన్న గురించి మాట్లాడతారు. వాళ్ళ నాన్న పేరు బ్యాలన్ గ్రేజే. అతను ఆలినేస్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తను హౌస్ హార్లాక్ చెందింది. సో వీళ్ళకి 4 పిల్లలు ఉంటారు, రాడ్రిక్ గ్రేజాయ్, మారోన్ గ్రేజాయ్, ఏరా అండ్ థియాన్. సో ఏరా వాళ్ళకు పుట్టిన ఒకగానో ఒక అమ్మాయి, అంటే థియాన్ గ్రేజాయ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో వీళ్ళుండేది ఐరన్ ఐలాండ్స్ లో. అండ్ వీళ్ళ కాసిల్ పేరు పైక్. సో వీళ్ళతో పాటు బ్యాలన్ కి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళే ఏరోన్ అండ్ ఏరోన్. సో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ఫాదర్ ని ఒప్పించి రాబర్ట్ రెబెలియన్ లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత రీచ్ లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ మాండర్ లోని బ్యాలన్ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. అతను ఫాదర్ చనిపోయిన తర్వాత పెద్ద కొడుకుగా తనే ఐరన్ ఐలాండ్స్ కి కింగ్ అవుతాడు. సో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా రాబర్ట్ రెబెలియన్ లోని పార్ట్ అవ్వకూడదు అని చెప్పి రాబర్ట్ రెబెలియన్ వదిలేస్తారు. సిరీస్ స్టార్ట్ అయిన 8 కు ముందు బ్యాలన్ మళ్ళీ రాబర్ట్ రెబెలియన్ కి ఎగ్నెస్ట్ గా వెళ్దాం అనుకుంటాడు, ఎందుకంటే ఐరన్ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ వే ని ఫాలో అవుతారు. ఓల్డ్ వే అంటే వెస్ట్రోస్ ని కనిపెట్టింది ఫస్ట్ మ్యాన్. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఐరన్ ఐలాండ్స్ లోనే ఉంటారు. సో ఐరన్ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళ బ్లడ్ లోని ఫస్ట్ మ్యాన్ బ్లడ్ కూడా ఉంటుంది. సో వాళ్ళనే ఐరన్ బ్రోన్ అన్నారు. సో వీళ్ళు మళ్ళీ రాబర్ట్ రెబెలియన్ కి ఎగ్నెస్ట్ గా వెళ్దాం అనుకున్నప్పుడు ఆ వార్ లోని బ్యాలన్ తన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుంటాడు. వాళ్ళే రాడ్రిక్ అండ్ మారోన్, ఇంకా మిగిలింది థియాన్ గ్రేజాయ్ ఒక్కడే. సో అతన్న బతికిచ్చమని చెప్పి నెడ్ స్టార్క్ ని వేడుకుంటాడు. సో నెడ్ స్టార్క్ మంచోడు కాబట్టి థియాన్ గ్రేజాయ్ ని చంపకుండా వాళ్ళ పిల్లలతో పాటు పెంచుతాడు. సో అందుకే థియాన్ గ్రేజాయ్ కూడా స్టార్క్స్ తో పాటు ఉంటాడు. సో ఇక్కడ వాళ్ళ దగ్గర నైట్ వాచ్ లో చేయడానికి ఇంకొక కొత్త మెంబర్ వస్తాడు, అతని పేరు శామ్ టార్లీ. మిగతా వాళ్ళతో పోలిస్తే శామ్ కొంచెం భయస్తుడు అనమాట. సో ఇక్కడ కాల్రాగి ఆర్మీ కూడా వేస్ అవుట్ అవుతారు దగ్గరికి మొత్తానికి చేరుకుంటారు. ఇక్కడ కలిసి ఫస్ట్ టైం జోరాహ్ ని వాళ్ళ వైఫ్ గురించి అడుగుతుంది. జోరాహ్ తను చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తాడు. తర్వాత డినర్ శాండ్ మేడ్ కి విసిరీస్ కి బాత్ టబ్ లోని ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. సో తను చూసిన దాంట్ల గురించి విసిరీస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందులోని ఎస్ఐకి చెందిన ఒక వతన దగ్గర డ్రాగన్ గ్లాసెస్ ని చూసిన అంటుంది. ఈ డ్రాగన్ గ్లాసెస్ రాబోయే సీజన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. తర్వాత మన బట్టలు మార్చుకున్నట్టుగానే అతని ఫేసెస్ మార్చేసుకునే ఒక అతన్ని చూసానంటుంది. ఇది ఫేస్లెస్ మ్యాన్ అయిన జాగన్ హగర్ గురించి అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక పైరేట్ కింగ్ ని చూసానంటుంది. మేబీ అతను శాలదర్ సాన్ అయి ఉండాలి. ఇతను లీస్ కి చెందిన ఒక పైరేట్. అండ్ తిన కూడా లీస్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని చూసిండే ఛాన్స్ లేకపోలేదు. అండ్ తర్వాత విసేరిస్ డ్రాగన్స్ గురించి చెప్తాడు. అరాకనాయ్, ఇసోవి, గిస్కార్, వెలోరియన్, వెరమతెరాక్స్. ఈ 3 డూమ్ ఆఫ్ వెలేరియా జరగక ముందు వెలేరియన్ సిటీలో ఉన్న చాలా పెద్ద డ్రాగన్స్. అండ్ వీటితో పాటు బెలోరియన్, మెరాక్సిస్, వ్యాగోర్ గురించి కూడా చెప్తాడు. వ్యాగోర్ ని ఆల్రెడీ మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూసాం. ఇంకా బెలోరియన్, మెరాక్సిస్ ని చూడలేదు, బట్ అవి ఉన్నాయని మనకు తెలుసు. కొత్తగా వినిపించినవి వెలోరియన్ సిటీకి చెందిన 5 డ్రాగన్స్. తర్వాత సాన్సా హ్యాండ్ మేడన్ సాన్సాని ఐరన్ థ్రోన్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. ఏదో ఒక రోజు జాఫ్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఐరన్ థ్రోన్ ని జాఫ్రీ కూర్చున్నప్పుడు అతని పక్కన నువ్వే ఉంటావు అండ్ నీ పిల్లలు ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటారు అంటుంది. అప్పుడు సాన్సా ఒకవేళ నాకు అందరూ అమ్మాయిలు పుడితే ఏం చేస్తారని అంటుంది. సో హ్యాండ్ మేడన్ దానికి అలాంటి ఛాన్స్ ఏమి ఉండదు అంటుంది. తర్వాత సాన్సా జైన్ పూల్ వాళ్ళ మదర్ కి 5 అమ్మాయిలు పుట్టారంటుంది. ఈ జైన్ పూల్ అనే ఆవిడ సాన్సా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వింటర్ఫెల్ లో ఉంటుంది. సో ఒకవేళ అలా జరిగితే జాఫ్రీ బెదర్ అయిన టామన్ కి ఐరన్ థ్రోన్ వెళ్ళిపోతుందని చెప్తుంది. సో అలా జరిగితే సాన్సాని అందరూ హేట్ చేస్తారని చెప్పి సాన్సా అనుకుంటుంది. సో అవన్నీ మర్చిపోనని చెప్పి తన మైండ్ డైవర్ట్ చేయడానికి హ్యాండ్ మేడన్ చెప్పిన లెసన్స్ ని సాన్సాకి గుర్తు చేస్తుంది. సో ఫస్ట్ ఐరన్ థ్రోన్ ఎవరు బిల్డ్ చేశారని అంటుంది, యాగన్ కాంకరర్ అంటుంది. తర్వాత రెడ్ కీప్ ఎవరు బిల్డ్ చేశారని అంటుంది,
మ్యాగోర్ ది క్రూయల్ అంటుంది. మూడో క్వశ్చన్ అడుగుతుంటే సాన్సా వాళ్ళ అంకుల్ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని ఇక్కడే చంపేశారు కదా అని అంటుంది. హ్యాండ్ మేడన్ అవును అంటుంది. ఎందుకు అని సాన్సా అడుగుతుంది. అలాంటి విషయాలన్నీ మీ ఫాదర్ తోనే మాట్లాడుకోవాలంటుంది. బట్ సాన్సా ఇంకెప్పుడు నన్ను మా ఫాదర్ తో మాట్లాడనని చెప్పి చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ టార్గ్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా తన బాధ్యతలు చేస్తూ ఉంటాడు. జరగబోయే టోర్నమెంట్ లో నా ప్రమేయం ఏం లేదు, అదంతా కింగ్ ప్రమేయంలోనే జరుగుతుందని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి నెడ్ అంటాడు. అండ్ అక్కడికి వచ్చిన సిటీ వాచ్ టోర్నమెంట్ జరగడానికి చాలా మంది వస్తున్నారని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాకు ఇంకా మెన్స్ అవసరం అవుతారని చెప్పి హ్యాండ్ అడుగుతాడు. సో అతను అడిగినట్టుగానే అతనికి 50 మెంబర్స్ ని ఇచ్చి పంపిస్తాడు. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేస్టర్ ని జాన్ ఆరియన్ ఎలా చనిపోయాడని క్లియర్ గా కనుక్కోవడానికి నెడ్ మేస్టర్ ని ఆరాధిస్తాడు. అప్పుడు మేస్టర్ జాన్ ఆరియన్ చనిపోయే ముందు నా దగ్గరకు వచ్చాడు అండ్ నన్ను చనిపోయే ముందు అతన్ని నేను కలిశాను అని చెప్తాడు. సో అతను జాన్ ఆరియన్ చనిపోయే ముందు ఒక బుక్ చదవడానికి మేస్టర్ దగ్గరకు వచ్చాడు అండ్ ఆ బుక్ ఏంటని చెప్పి నెడ్ అడుగుతాడు. ఆ బుక్ లోని 7 కింగ్డమ్స్ చెందిన గ్రేటెస్ట్ హౌసెస్ అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ బుక్ నేను చదువుతానని చెప్పి నెడ్ అడుగుతాడు. సో ఆ బుక్ ఓపెన్ చేసి నెడ్ స్టార్క్ హౌస్ అంబర్ గురించి చదువుతాడు. ఈ హౌస్ డ్రాగన్ కాంక్వెస్ట్ లోనే స్టార్టింగ్ స్టేజ్ లోనే హౌస్ అంతా అంతరించిపోతుంది అండ్ ఈ హౌస్ కూడా వింటర్ఫెల్ కి చెందింది. సో అందుకే నెడ్ స్టార్క్ దాన్ని అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతాడు అండ్ ఆ బుక్ ని తనతో పాటు తీసుకెళ్తానని చెప్పి మేస్టర్ ని అడుగుతాడు. సో దాంతో పాటు మేస్టర్ ని క్లియర్ గా అసలు జాన్ ఆరియన్ ఎలా చనిపోయాడని అడుగుతాడు. మేబీ అతనికి పాయిజన్ పెట్టి ఏమైనా చంపారా అని చెప్పి డౌట్ఫుల్ గా మేస్టర్ అడుగుతాడు. బట్ మేస్టర్ దానికి అలాంటి పాసిబిలిటీస్ ఏం లేవని చెప్పి నెడ్ తో అంటాడు అండ్ అలా ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పాను అంటాడు. సో తర్వాత నెడ్ స్టార్క్ ఆ బుక్ తీసుకుని తన చాంబర్కి వెళ్తుంటే ఆర్యా ఒక కాల్తో నిలబడ్డాన్ని చూస్తాడు. సో ఏంటని అది అడిగితే సిరియో ఇలా చేయమని చెప్పి చెప్పాడని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మేము క్యాట్స్ని పట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పి ఆర్యా నెడ్తో అంటుంది. అండ్ తర్వాత బ్రాండన్ కళ్ళు తెరిచాడని చెప్పి నెడ్ స్టార్క్తో అంటుంది. సో తను కూడా మనతో పాటు ఇక్కడ రెడ్ కీప్లోనే ఉంటాడా అని చెప్పి నెడ్ స్టార్క్ని అడుగుతుంది. ఎందుకంటే బ్రాండ్ కూడా ఒక నైట్ అవ్వాలని అనుకుంటాడు. బట్ నెడ్ స్టార్క్ దానికి ఇంకా సమయం ఉందని చెప్పి ఆర్యతో అంటాడు. తను కూడా ఏదో ఒక రోజు ఈ రెడ్ కీప్లో ఉన్న కౌన్సిల్లోనే ఒక మెంబర్లో కూర్చుంటాడని చెప్పి నెడ్ స్టార్క్ అంటాడు. ఖచ్చితంగా అది నిజమవుతుంది బట్ నెడ్ స్టార్క్ అన్నట్టు కాదు. తర్వాత జాన్ స్నో ఆ నైట్ వాల్పై కాపలా కాస్తున్నప్పుడు అతనికి పార్ట్నర్గా శామ్ టార్లీ అక్కడికి వస్తాడు. బట్ శామ్ టార్లీకి హైట్స్ అంటే భయం, నేను పెద్దగా చూడలేనని చెప్పి జాన్ స్నోతో అంటాడు. అప్పుడు జాన్ స్నో నువ్వు ఫైట్ చేయలేవు చూడలేవు అలానే హైట్స్ అంటే భయం, సో అసలు నువ్వు ఎందుకు నైట్స్ వాచ్లో జాయిన్ అయ్యావు అని అంటాడు. సో అప్పుడు శామ్ టార్లీ తన స్టోరీ చెప్తాడు. సో అతని ఫాదర్ నువ్వు ఇక్కడ పనికిరావు సో ఆ నైట్ వాచ్లో ఇల్లు జాయిన్ అవ్వని చెప్పి శామ్ టార్లీతో అంటాడు. బట్ శామ్ టార్లీకి ఇష్టం ఉండదు. సో ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పి శామ్ టార్లీని ప్రెషర్ చేస్తాడు. అండ్ అతని ఫాదర్ పేరు రాండన్ టార్లీ. సో శామ్ టార్లీ స్టోరీ విన్న తర్వాత జాన్ స్నోకి అతని మీద కొంచెం జాలి కలుగుతుంది. తర్వాత నెడ్ స్టార్క్ హౌసెస్ చెందిన బుక్ చదువుతున్నాడని చెప్పి లిటిల్ ఫింగర్ తెలుస్తుంది. అండ్ ఇక్కడే జాన్ ఆరియన్ స్క్వేర్ గా పనిచేసే ఒక చిన్న పిల్లడు గురించి చెప్తాడు. అతని పేరు హ్యూజ్. జాన్ ఆరియన్ చనిపోగానే అతను ఒక నైట్ అయిపోతాడు. సో ఆ చిన్న పిల్లడితో నేను మాట్లాడాలని చెప్పి నెడ్ అంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ ఐడియా అని చెప్పి లిటిల్ ఫింగర్ చెప్తాడు. ఎందుకంటే పక్కన ఇద్దరు పిల్లల్ని చూపిస్తారు. ఆ పిల్లలిద్దరు లార్డ్ వ్యారీస్ కి ఇన్ఫార్మర్స్. సో నెడ్ స్టార్క్ ఎక్కడెక్కడ వెళ్తున్నాడో అవన్నీ తెలుసుకోవడానికి లార్డ్ వ్యారీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని చెప్పి లిటిల్ ఫింగర్ అంటాడు. అండ్ పక్కనే ఒక ముసలతను గార్డెన్ లో పనిచేస్తూ ఉంటాడు. అతను క్వీన్ కి ఇన్ఫార్మర్. అండ్ రైట్ సైడ్ లో ఒక అమ్మాయి బుక్ చదవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరికి ఇన్ఫార్మర్ అని చెప్పి నెడ్ అడుగుతాడు. సో ఆ అమ్మాయి లిటిల్ ఫింగర్ కి ఇన్ఫార్మర్. సో నువ్వు అందరూ నిన్ను గమనిస్తున్నాను, నువ్వేం చేయాలనుకున్నా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి లిటిల్ ఫింగర్ అడ్వైస్ ఇస్తాడు. సో హ్యూజ్ ని కలవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు స్వయంగా వెళ్ళదు, ఎవరైనా పంపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పి నెడ్ తో చెప్తాడు. సో ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి నెడ్ అడిగితే క్యాట్లిన్ కి నేను ప్రామిస్ చేశాను, నీకు హెల్ప్ చేస్తానని చెప్పి లిటిల్ ఫింగర్ అంటాడు. సో నెడ్ స్టార్క్ లిటిల్ ఫింగర్ చెప్పినట్టుగానే అతను నమ్మిన జారీని సార్ హ్యూజ్ తో మాట్లాడడానికి పంపిస్తాడు. బట్ హ్యూజ్ మాత్రం రెడీగా ఉండడు, ఎందుకంటే అతను ఇప్పుడు నైట్. సో నీతో మాట్లాడడం కుదరదని చెప్పి హ్యూజ్ అంటాడు. సో ఇదే వెళ్ళి నెడ్ స్టార్ కి జారీ చెప్తాడు. తర్వాత నెడ్ స్టార్ ఒక కత్తిలు తయారు చేసే షాప్ కి వెళ్తాడు. సో అక్కడికి పెద్దగ జాన్ ఆరియన్ వస్తా ఉన్నాడు అని చెప్పి నెడ్ స్టార్క్ తెలుస్తుంది. సో ఎందుకు అతను వస్తున్నాడని చెప్పి ఆ షాప్ ఓనర్ అడుగుతాడు. అతను షాప్ లో పనిచేసే ఒక బాయ్ కోసం ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి అతను చెప్తాడు. సో ఆ బాయ్ ఎవరు అని చెప్పి నెడ్ స్టార్క్ చూడాలని అంటాడు. సో అతని పేరు గెన్రీ. సో అతను నెడ్ అడుగుతాడు జాన్ ఆరియన్ వచ్చి నీ నేమ్ అని అడుగుతాడని. సో గెన్రీ ఏమంటాడంటే అతను ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అండ్ నా వర్క్ గురించి, వీళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా లేదా అనే దాని గురించి అడుగుతాడని చెప్పి గెన్రీ అంటాడు.
అసలు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావని చెప్పి నెడ్ అడుగుతాడు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాను అండ్ మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది అని చెప్పి నెడ్తో అంటాడు. అతని మదర్ ఎల్లో కలర్ హెయిర్తో ఉంటుంది అని చెప్పి నెడ్తో చెప్తాడు. అప్పుడు నెడ్ అతని ఫేస్ను క్లియర్గా చూసి ఒక విషయం కనిపెడతాడు, అదేంటంటే ఈ గెన్రీ ఎవరో కాదు రాబర్ట్ బాస్టర్డ్ సన్ అని చెప్పి. సో ఎప్పుడైతే గెన్రీ అతని స్వాడ్ని తయారు చేయడానికి బదులుగా స్వాడ్ని వాడడం నేర్చుకుంటాడో అప్పుడు అతన్ని నా దగ్గరికి పంపించు అని చెప్పి ఆ షాప్ ఓనర్కి నెడ్ చెప్తాడు. తర్వాత జారీ ఒక మెసేజ్ తీసుకుని రాబర్ట్ రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. రాబర్ట్ లోపల అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే బయట కింగ్స్ గార్డ్గా జేమీ లానిస్టర్ కాపలా కాస్తూ ఉంటాడు. సో అతనికి మెసేజ్ ఇవ్వడం ట్రై చేస్తారు బట్ వీళ్ళిద్దరూ కొంచెంసేపు మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ జారీకి జేమీ లానిస్టర్ తెలుసు, రాబర్ట్ రెబెలియన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి గ్రేజో ఆర్మీ మీద ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కలుస్తారు. అండ్ జారీ ఫేస్ మీద వచ్చిన స్కార్ కూడా గ్రేజో బ్రదర్ చేసిందే. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పిన తర్వాత జేమీ జారీని గుర్తుపడతాడు. సో ఈ మెసేజ్ ని రాబర్ట్కి ఇమ్మని చెప్తే నేను నెడ్ స్టార్ కింద పని చేయను అని చెప్పి జేమీ మొహం మీద చెప్పేస్తాడు. తర్వాత వాల్ దగ్గర జాన్ స్నో శామ్ స్టోరీ విన్న తర్వాత రేపు పొద్దున్న ఫైట్ లోని శామ్ ని ఎవరు కొట్టకూడదని చెప్పి గ్రెన్ కి పిపర్ కి చెప్తాడు. సో మనం ఖచ్చితంగా అతన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అంటాడు. బట్ వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడిని కొట్టే తీరుతామని చెప్పి జాన్ స్నోతో అంటారు. సో అతను పడుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి వార్నింగ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ డే సేమ్ జాన్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే వాళ్ళెవరు శామ్ టార్లీ మీద అటాక్ చేయరు. బట్ అది అలిసర్ కనిపెట్టేస్తాడు, జాన్ కి వార్నింగ్ ఇస్తాడు. నైట్ వాచ్ అనేది ఏమి నవ్వులాట కాదని చెప్తాడు. సో ఇక్కడ డ్రొత్రాకి దగ్గర కలిసికి వాళ్ళ బ్రదర్ అయిన విసేరిస్ కి గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లోనే నన్ను కమాండ్ చేయొద్దని చెప్పి విసేరిస్ కలిసికి చెప్తాడు. దానికి డ్రొత్రాకిస్ అతని మీద అటాక్ చేసినా సరే అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ సేమ్ అదే మాట డెనేరిస్ కి చెప్తాడు. ఈసారి డెనేరిస్ అతనికి ఎదురు చెప్తుంది, అయినా సరే విసేరిస్ వినకుండా తను కొట్టడానికి వెళ్తాడు. ఈసారి డొతరకిస్ అవసరం లేకుండానే డెనేరిసే అతను కొట్టి మరీ చెప్తుంది, ఈసారిగానే నా మీద చేయేస్తే మర్యాదగా ఉండదని చెప్పి. తర్వాత జాన్స్నో శామ్ ఇద్దరు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి జాన్స్నో కూడా సెక్స్ చేసే అవకాశం వచ్చిందని చెప్పి శామ్తో చెప్తాడు. బట్ జాన్స్నో అది చేయకుండా వదిలేశాను అంటాడు. అప్పుడు శామ్ నీకు ఎక్కడ పెట్టాలో తెలియదా అని అంటాడు. సో జాన్స్నో చేయాలనుకున్న హోర్ పేరు రోస్, తను వింటర్ఫెల్లో ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో టిరియన్ లానిస్టర్తో పాటు తను చూస్తాం. సో జాన్ ఎందుకలా వదిలేశాడంటే ఒకవేళ తను సెక్స్ చేసి ప్రెగ్నెంట్ అయితే తనకు పుట్టబోయే బిడ్డ బాస్టర్డ్ అవుతాడు. సో బాస్టర్డ్ లైఫ్ అంత ఈజీ కాదని చెప్పి జాన్స్నో అలా చేయకుండానే వదిలేస్తాడు. తర్వాత అక్కడికి అలిసర్ వస్తాడు. జాన్స్నోకి శామ్కి లాస్ట్ వింటర్ అప్పుడు తను 2 వీక్స్ పాటు వాల్ అవతలే ఉంటానని చెప్తాడు. ఎందుకంటే మ్యాన్స్ రైడర్ వాళ్ళకి అటాక్ చేస్తున్నాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మ్యాన్స్ రైడర్ అనేవాడు వైల్డ్లింగ్స్కి లీడర్. సో లాస్ట్ వింటర్లో 2 వీక్స్ వాల్ అవతల ఉన్నప్పుడు అతను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ జాన్స్నోకి శామ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి వినగానే జాన్స్నోకి శామ్కి గొంతులోని తడి ఆరిపోతుంది. సో వింటర్ వస్తే అందరికన్నా ఎక్కువ చలి ఫేస్ చేసేది వాల్ దగ్గర ఉన్న వాళ్ళే. సో అంత క్రూయల్గా ఉంటుంది వాల్ దగ్గర ఉండే వాళ్ళ పొజిషన్స్. సో ఇవన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంకోసారి మీరు వాల్ దగ్గర ఇలా టైంపాస్ చేయరని చెప్పి అలిసర్ వాళ్ళకి చెప్తాడు. అండ్ తర్వాత డెనేరిస్ అతని బ్రదర్ని కొట్టినందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక కింగ్ మీద నేను చేయి చేసుకున్నానని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. సార్ జోరా వచ్చేసి మీ బ్రదర్ ఎప్పటికీ కింగ్ కాలేడని చెప్పి చెప్తాడు. అండ్ నిజానికి డెనేరిస్ కూడా అదే అనుకుంటుంది, ఎందుకంటే కాల్రాగో ఒకళ్ళకి తనకి ఆర్మీ ఇచ్చినా సరే తను దాన్ని మెయింటైన్ చేయలేడు. అండ్ వెస్టోస్లో ఉన్న కొంతమంది బ్యానర్స్ పట్టుకొని టార్గెరియన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి సర్ జోరాతో డెనేరిస్ అంటుంది. సర్ జోరా అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తారని అడుగుతాడు. ఎందుకంటే సామాన్య ప్లాజ్లు ఎప్పుడు వింటర్ రాకూడదు సమ్మర్ ఎండ్ అవ్వకూడదని ప్రే చేస్తారు. అండ్ సెవెన్ కింగ్డమ్స్ ఎవరు కింగ్ అయితే ఏంటి వాళ్ళు ఏమి పట్టించుకోరు అని చెప్పి చెప్తాడు. అండ్ మీరు దేనికోసం ప్రే చేస్తున్నారని చెప్పి సర్ జోరాని డెనేరిస్ అడుగుతుంది. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి జోరా అంటాడు. డెనేరిస్ కూడా అలానే అనుకుంటుంది బట్ వెసేరిస్ వల్ల అది కాలేదు, అంటే వీళ్ళు ఎప్పటికీ ఇంటికి వెళ్ళలేరు. తర్వాత ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్లోనే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. రాబర్ట్ బెరాథియన్ తాగుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బట్ అతని వైఫ్ సెర్సీ అది చూడలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చాలా హౌసెస్ వస్తాయి, అందులోని కార్స్టార్, ఫ్లోరెంట్, ఉంబర్, ఆరియన్, టాలీ, టైరల్, బెరాథియన్స్, క్లేగన్, క్యారన్, స్వాన్ అండ్ హౌస్ మోర్మెంట్. అండ్ ఈ టోర్నమెంట్ దగ్గరే లిటిల్ ఫింగర్ వచ్చి సాన్సాకి పరిచయం అవుతాడు. అండ్ ఆరియా మొహం మీద అడిగేస్తుంది, అందరూ నిన్ను ఎందుకు లిటిల్ ఫింగర్ అని పిలుస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు తను ఎందుకు లిటిల్ ఫింగర్ అని పిలుస్తున్నాడో లార్డ్ వేలిష్ ఒక స్టోరీ చెప్తాడు. చిన్నప్పుడు అతను చాలా చిన్నగా ఉండేవాడు. అండ్ మీరు వేలు గమనిస్తేనే 4 ఫింగర్స్ లాగా ఒక ల్యాండ్ లాగ్ కనిపిస్తుంది, వాటిని ఫింగర్స్ అంటారు. అండ్ అతను చిన్నప్పుడు చిన్నగా ఉండేవాడు కాబట్టి రెండింటిని కలిపి లిటిల్ ఫింగర్ అన్నారు. అండ్ ఆ టోర్నమెంట్ లో పాల్గొనేది సర్ గ్రెగర్ క్లేగన్, ఇతను హాండ్ కి ఓల్డ్ బ్రదర్ అనమాట. అండ్ అతను ఆపోనెంట్ గా ఉండేది జాన్ ఆరియన్ యొక్క స్క్వేర్ అయిన సర్ హ్యూజ్. సో ఇతనితోనే నెట్ మాట్లాడాలనుకుంటాడు బట్ కుదరదు. సరిగ్గా గమనిస్తే హాండర్ ఫేస్ ఒక వైపు కాలిపోయి ఉంటుంది. అండ్ అది అలా చేసింది అతని బ్రదర్ మౌంటైన్. అతని బ్రదర్ మౌంటైన్ హాండ్ ని తీసుకుని వెళ్లి ఫైర్ పక్కన తన ఫేస్ ని పెడతాడు, అప్పుడు అతని ఫేస్ కాలిపోతుంది. అండ్ ఈ స్టోరీ చాలా తక్కువ మందికి తెలుసు
తెలుసు అని చెప్పి బెయిలిష్ సాన్సా తో అంటాడు. అండ్ సాన్సాను కూడా ఎవరికి చెప్పొద్దు అంటాడు. తర్వాత సెర్సీ నెడ్ స్టార్క్ తో మాట్లాడడానికి వెళ్తుంది. సో మాటలతో నెడ్ స్టార్క్ ని భయపెట్టాలని ట్రై చేస్తుంది, ఎందుకంటే నెడ్ స్టార్క్ ఎప్పుడు ఆర్డర్స్ తీసుకుని పనిచేస్తూ ఉంటాడని. బట్ నెడ్ స్టార్క్ అప్పుడు అంటాడు, దానితో పాటు నాకు నా ఎనిమీస్ ని ఎలా చంపాలో కూడా తెలుసు అని అంటాడు. సో బ్రాన్ కల అవడానికి కారణం లానిస్టర్స్ అని చెప్పి నెడ్ స్టార్క్ తెలుసు. అండ్ నెడ్ స్టార్క్ తెలుసు అనే విషయం సెర్సీకి కూడా తెలుసు అని నెడ్ స్టార్క్ కి ఆ డిస్కషన్ తర్వాతే తెలుస్తుంది. తర్వాత క్యాట్లిన్ అండ్ రాడ్రిక్ ఒక దగ్గర ఆగుతారు. అండ్ అక్కడికే టిరియన్ లానిస్టర్ కూడా వస్తారు. బట్ టిరియన్ లానిస్టర్ వచ్చిన తర్వాత క్యాట్లిన్ చూసి తనని పలకరిస్తారు. అండ్ అదే టిరియన్ లానిస్టర్ చేసిన తప్పు. అండ్ ఆ ప్లేస్లో క్యాట్లిన్ లెగిసి అందరినీ పలకరిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అక్కడున్న వాళ్ళందరికీ ఏదో రకంగా సాయం చేసిన వాడు అవుతాడు. సో అక్కడున్న వాళ్ళందరూ క్యాట్లిన్కి లాయల్గా మారుతారు. అక్కడే అందరి ముందు టిరియన్ లానిస్టరే బ్రాన్ని చంపడానికి ట్రై చేశాడని చెప్పి వాళ్ళ ముందు సీజ్ చేయమని చెప్తుంది. సో టిరియన్కి ఏం జరుగుతుందో అర్థం కాదు, బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ టిరియన్ని సీజ్ చేయడానికి కత్తులు రెడీ చేస్తారు.